నమస్కారం, నా పేరు నమ్రత. 5వ తరగతి చదువుతున్నాను. జనతా ఫ్రిడ్జ్ తయారు చేస్తున్నాను. ఇందుకు కావాల్సిన వస్తువులు 2 కుండలు, మూతలు, ఇసుక, గోనపట్ట, ఇవన్నీ అమర్చడానికి కుదురు. ఖాళీ కుండను ఇలా అమర్చాలి. ఇందులో పడకుండా చుట్టూ ఇసుకని పోసుకోవాలి. ఇంకా ఇసుకను అమర్చుకోవాలి. మైక్రో ప్లాంట్స్ కోసం నేను కొన్ని మెంతులను చల్లుతున్నాను. బాటిల్ నీళ్ళు అంచులలో నెమ్మదిగా పోసుకోవాలి. చూసారు కదా, కూరగాయలన్నీ ఈ కుండలోకి వేస్తున్నాను. బీట్రూట్, కీర దోసకాయలు, కూరగాయలు, పండ్లు ఈ విధంగా అమర్చుకొని మూత పెట్టేయాలి. గోతాన్ని కలిపి ఈ మూత అమర్చుతున్నాను. ఈ విధంగా గోతాన్ని తడుపుకొని ఈ పరికరంపై అమర్చుకోవాలి. జనతా ఫ్రిడ్జ్ని పూర్ మెన్స్ ఫ్రిడ్జ్ అని అంటారు. ప్రతి వంటి ఇంట్లో ఇది ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే విటమిన్స్ లాస్ అవుతాయి. ఈ జనతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల దాకా విటమిన్స్ అంతే ఉంటాయి. ధన్యవాదాలు.